తర్వాత కెరియర్ లో స్మాల్ బ్రేక్ తీసుకున్న నిహారిక కొనిదెల డేవిస్ తర్వాత మళ్ళీ కెరియర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించిన నిహారిక లేటెస్ట్ గా మరో మూవీతో వచ్చేందుకు సిద్ధమైంది. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న వాట్ ద ఫిష్ మూవీలో నటిస్తుంది. లేటెస్ట్ గా విడుదలైన నిహారిక లుక్ మెగా ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. దాదాపు 11 నెలల బ్రేక్ తీసుకున్న మంచు మనోజ్ వాట్ ద ఫిష్ అనే సినిమా ప్రకటించాడు. మనం మనం బరంపురం అనే ట్యాగ్ లైన్ ఈ టైటిల్ కు పెట్టాడు. ఓ 4 నెలల పాటు మళ్ళీ సైలెంట్ అయిపోయిన మనోజ్ దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ట్యాగ్ లైన్ ని వన్ ది క్రేజ్ బికమ్స్ క్రేజియర్ అని మార్చడంతో పాటు వాట్ ద ఫిష్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ విడుదల చేశాడు. ఈ సినిమాలో మెగా డాక్టర్ నిహారిక కొనిదెల నటిస్తుంది. నిహారిక బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మేకర్స్ మీడియాకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో ఎక్కడ మనోజ్ ప్రస్తావన లేదు. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్లోనూ మంచు మనోజ్ను ఎవ్వరూ ట్యాగ్ చేయలేదు. నిహారిక ఈ సినిమా ద్వారా కమర్షియల్ కమ్బ్యాక్ ఇస్తుందని, ఈ మూవీలో ఆమెదే మెయిన్ రోల్ అని మేకర్స్ చెప్పారు. నిహారిక లుక్ మాత్రం సర్ప్రైజింగ్గా ఉంది. నిహారిక ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే ఆమె స్టైలిష్ గా నడుస్తూ కనిపించింది. ఆమె వెనుక డాలర్ ఇమేజ్ ఉంది. ఆ పాత్ర పేరు అష్టలక్ష్మి అలియాస్ AHS. ఈ క్యారెక్టర్ ని యూనిక్ గా డిజైన్ చేశాడట డైరెక్టర్. తెలుగు సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నిహారిక కనిపించబోతుందట. 2020లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న నిహారిక ఈ ఏడాది ప్రారంభంలో తనకి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత తిరిగి తన కెరియర్ పై ఫోకస్ పెట్టింది. డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. తాజాగా వాట్ ద ఫిష్ మూవీతో వచ్చేందుకు సిద్ధమవుతుంది. వాట్ ద ఫిష్ మూవీ ద్వారా వరుణ్ కోరుకొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో సినిమా రూపొందుతుండడంతో 6IX సినిమా బ్యానర్ పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్న ఈ మూవీని పాన్ ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందిస్తున్నాడు. 2024లో ఈ మూవీ రిలీజ్ కానుంది. మంచు మనోజ్ సినిమాలో నిహారిక ఇలాంటి ఒక పాత్ర చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. మరి చిన్న బ్రేక్ తర్వాత వస్తున్న నిహారికకు వాట్ ద ఫిష్ మూవీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.